తెలంగాణ వచ్చాక జరుగుతున్న మూడో పోలింగ్ ఇది తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరం గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి హోరాహోరి ప్రచారం జరిగింది బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ హామీలు మానిఫెస్టోలు గ్యారెంటీలు భరోసాలు డిక్లరేషన్లు ఒకటేమిటి అన్నిటితో ఓటర్లు తడిసి ముద్దయ్యారు ఇక వారు తీసుకునే నిర్ణయమే మిగిలి ఉంది గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకంత భిన్నంగా ఉన్నాయి ఎందుకింత ప్రతిష్టాత్మకం వాచ్ ఇట్ రోజులుగా జంక్షన్లు మారుమోగాయి ప్రచారాలతో ఊరువాడ మోతెక్కాయి ఆమేలతో పల్లె పట్టణాలు వేడెక్కాయి నేతల మధ్య మాటల తూటాలు పేలే తెలంగాణ ఎన్నికల ప్రచారాలు ఒక రేంజ్ లో ముగిశాయి ఇదివరకెన్నడూ ఈ స్థాయి ప్రచారాలు పెద్ద పెద్ద నేతలు రోజుల తరబడి మకాం వేయడం ఓట్ల కోసం చివరి ప్రయత్నాలు చేయడం గెలుపు కోసం పడరాని పాటలు పడడం ఇదే తొలిసారి ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికి వెళ్లారు ఓట్ల కోసం ఒకరితో ఒకరు కలబడ్డారు మాటల తూటాలు పేల్చుకున్నారు ఇదంతా అధికారం చేపట్టేందుకే పవర్లోకి రావాలని మూడు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి నిజానికి ఎన్నికలు నవంబర్ డిసెంబర్ లో జరగొచ్చన్న విషయంపై క్లారిటీ ఉండడంతో ప్రధాన పార్టీలు ముందు నుంచే అలర్ట్ అయ్యాయి రెండు మూడు నెలల నుంచే తెలంగాణలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ రావడం నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది నామినేషన్ల దాఖలు పరిశీలన ఉపసంహరణ పూర్తయిన తర్వాత నవంబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారం తీవ్రస్థాయిలో మొదలై తాజాగా ముగిసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో అసెంబ్లీ ఎన్నిక ఇది ఇంతకు ముందు రెండు పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక లెక్క ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ మరో లెక్క అన్నట్టుగా మారింది ఎందుకంటే 2014లో తెలంగాణ రావడం అప్పుడు ఉద్యమ నేతగా కేసీఆర్ హడావిడితో గెలిచారు ఆ తర్వాత 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా కేసీఆర్ చివరి నిమిషంలో గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుని వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లారు అప్పుడే రైతు బంధు ప్రకటించారు సిట్టింగ్లకే టికెట్లంటూ అందరికంటే ముందుగానే ప్రచారంలో దిగేశారు ప్రత్యర్థి పార్టీలకు తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండా గెలిచారు కానీ ఇప్పుడు మాత్రం సీన్ డిఫరెంట్ గ్రౌండ్ క్లియర్ గా ఉంది కాంగ్రెస్ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది పైగా మూడోసారి గెలుపు కోసం ప్రజల్ని కన్విన్స్ చేసేందుకు బీఆర్ఎస్ ఈసారి బాగా చెమటోడ్చాల్సి వచ్చింది ప్రచారాలు గట్టిగా చేయాల్సి వచ్చింది అందుకే ఈ ఎన్నికలు వెరీ వెరీ స్పెషల్ గా మారాయి గతంలో కేవలం 50-60 సెగ్మెంట్లలోనే ప్రచారం చేసిన సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం అక్టోబర్ 15 నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు గాలి కాంగ్రెస్ వైపు మళ్ళుతోందన్న సొంత సర్వే రిపోర్టులతో ఇన్ని సెగ్మెంట్లను కవర్ చేశారని అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ప్రచారాలు చేశాయి పోటాపోటీ హామీలిచ్చాయి మేనిఫెస్టోలతో జోరు పెంచాయి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది ముఖ్యంగా 6 గ్యారెంటీలతో జనంలోకి దూసుకెళ్లింది అంతకుముందే డిక్లరేషన్ పేరుతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది హస్తం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన స్వప్నమని సోనియాగాంధీ చెప్పడం ద్వారా ఇక్కడ గెలుపు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పేశారు గత రెండు ఎన్నికల సందర్భంగా చేసిన తప్పుల్ని లోపాలని సరిచేసుకుని పక్కాగా ఆర్గానిక్ గా క్యాలిక్యులేటెడ్ గా కాంగ్రెస్ ప్రచారాన్ని ముగించింది ఇక బీజేపీ కూడా చివరి నిమిషంలో ప్రచార స్పీడ్ పెంచింది ప్రధాని మోడీ అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రచారాన్ని హోరెత్తించింది గతంలో ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ అమిత్ షా పార్టీ అధ్యక్షుడు నడ్డా 3 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు యోగి ఆదిత్యనాథ్ హిమంత బిశ్వ శర్మ దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం షిండే సుడిగాలి ప్రచారాలు చేశారు కమలం అగ్రనేతలు ఇన్నేసి రోజులు తెలంగాణలో గతంలో ఎప్పుడూ ఉండలేదు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ టైం ప్రచారాలు చేశారు తెలంగాణకు బీజేపీ అండ పేరుతో క్యాంపెయిన్ చేసింది బీసీ సీఎం నినాదమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల క్షేత్రంలో జనం ముందుకొచ్చింది కమలం పార్టీ ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలతో గ్రాఫ్ పెరుగుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు
అయితే ప్రచారాల్లో ఎక్కడికి వెళ్ళినా బండి సంజయ్ని ఎందుకు తొలగించారు, కవిత అరెస్ట్ ఎందుకు జరగలేదన్న ప్రశ్నల్ని బీజేపీ క్యాడరే వినిపించడంతో ఆ రెండు ప్రశ్నలకి నేతలు సరైన జవాబు చెప్పలేని పరిస్థితి ఎదురైంది అంటున్నారు। ఏది ఏమైనా పోల్ మేనేజ్‌మెంట్ పై ఎఫెక్ట్ చూపుతుందా అన్న టెన్షన్ తో కమలం నేతలు ఉన్నారు। ప్రతిసారి ఎన్నికలు జరగగానే రిజల్ట్ పై ఉత్కంఠ సహజంగానే ఉండేది, కానీ ఈసారి మాత్రం మరింతగా ఉత్కంఠతో ఉన్నారు। ఎందుకంటే బీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండడంతో మూడోసారి ఏం జరుగుతుంది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారా, ఆరు గ్యారెంటీలకు జనం కనెక్ట్ అయ్యారా, ఇలాంటివన్నీ చర్చకొస్తున్నాయి। ఓటర్ నాడిపై ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చేశాయి। అయితే సైలెంట్ ఓటర్లు నాడి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది। క్లైమాక్స్ ప్రచారాల్లో బీజేపీ నుంచి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సహా పలువురు ప్రచారాలు చేశారు। అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు। ఇక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రచారాలు ముగించారు। క్యాంపెయిన్లో గతంలో కంటే మాటల తూటాలు పేలాయి, వ్యక్తిగత దోషణల దాకా సీన్లు వెళ్లాయి। ఇన్నాళ్లు తాము చేసిన వాటిని బీఆర్ఎస్ చెప్పుకుంది, తాముస్తే చేయబోయే వాటి గురించి కాంగ్రెస్ బీజేపీలు ప్రచారం చేశాయి। బీఎస్పీ నుంచి మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సిపిఎం నుంచి సీతారాం యెచూరి, బృందాకారత్, సిపిఐ నేత డి రాజా తదితరులు ఆయా పార్టీల తరఫున ప్రచారం చేశారు। మరి ఓటరు నాడి ఏంటన్నది డిసెంబర్ 3న తేలనుంది। స్థేలేని రెండిస్తానట్లు సాగాయి హామీలు। కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు కాస్త అమౌంట్ పెంచి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది చేశారో కేసీఆర్. కాంగ్రెస్ గ్యారెంటీలు అటు కేసీఆర్ భరోసా మధ్య ఎవరిది పై చెయ్యి అన్నది డిసెంబర్ 3న తేలబోతుంది। ఈసారి మేనిఫెస్టోలు జనంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి, వీటికి తోడు మౌత్ టాక్ కూడా బాగా పనిచేసింది। దీంతో వార్ వన్ సైడ్ అన్న టాక్ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది। బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముక్కోణపు పోరు అన్ని చోట్ల లేదు, చాలా చోట్ల రెండు పార్టీల మధ్యే నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉంది। గతంతో పోలిస్తే ఈసారి ప్రలోభాల పర్వం కూడా భారీగానే పెరిగింది। కొందరైతే రెండు మూడు విడతల్లోనూ డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఇక పోల్ సీన్ విషయానికొస్తే గత ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రభావం, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం తీరు తర్వాత మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంటే మరో 70 స్థానాల్లో ద్విముఖ పోరు నెలకొంది, మరో 7 స్థానాల్లో బహుముఖ పోటీ ఉంది। త్రిముఖ పోరులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉంటే 70 స్థానాల్లో ద్విముఖ పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొంది। ఇది ఈసారి టగ్ ఆఫ్ వార్గా మారిపోయింది। 7 స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఎంల మధ్య బహుముఖ పోటీ నెలకొంది। ఇక త్రిముఖ పోటీ ఉన్న 42 స్థానాల్లో ఆర్థిక బలం ఉన్నవారిదే పైచేయి అవుతుందా అన్న లెక్కలేస్తున్నారు। ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని ఎన్నికల సంఘం ఎంత చెప్పినా అదే ఉల్లంఘనలు రిపీట్ అవుతున్నాయి। బహుముఖ పోటీలో ఉన్న వాటిలో ప్రధానంగా సిర్పూర్, కాగజ్ నగర్, కొత్తగూడెం, పెద్దపల్లి, సూర్యాపేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నల్గొండ స్థానాలున్నాయి। త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రధానంగా కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ కీలకంగా మారింది। సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ పడుతున్నారు। మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి। ప్రధాని మోడీ కూడా ఇక్కడికొచ్చి ప్రచారం చేసి వెళ్లారు। రేవంత్ రెడ్డి చివరి రోజు ప్రచారమంతా కామారెడ్డిగా పరిమితమై చేశారు। కరీంనగర్, కోరుట్ల, మహబూబ్నగర్, సంగారెడ్డి, పటాన్చెరు, ఖానాపూర్, వర్ధన్నపేట, నిజామాబాద్ అర్బన్, వేములవాడలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది। అయితే పోలింగ్ సరళి అత్యధిక ఓటింగ్ జరిగితే గనక ఓట్లన్నీ ఒకవైపే పడ్డం ఖాయమంటున్నారు। మొత్తంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగ సభలు, గల్లీ గల్లీల్లో ప్రచార వాహనాలతో ఇన్ని రోజులుగా తెలంగాణ దద్దరిల్లిపోయింది। ఇప్పుడు మైకులు బంద్ అయ్యాయి, ఇప్పుడు తెలంగాణ ఓటర్ తీర్పివ్వడమే తరువాయి। ఎన్నికలకు ముందు ఏ పార్టీకైనా మేనిఫెస్టో చాలా కీలకం, విజయంలో ఇదే కీలక పాత్ర పోషిస్తుంటుంది। హామీల్ని అమలు చేస్తారన్న నమ్మకం ఓటర్లకు కుదిరితే ఓట్ల పండగే ఉంటుంది, కుదరకపోతే మాత్రం అవి ఓట్లుగా మారవు। గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2014లో, 2018లో ఇచ్చిన హామీలేంటి,
అందులో నెరవేర్చినవి ఎన్ని అన్న టాపిక్ కూడా ఇప్పుడు చర్చకొస్తుంది. వాటిని కాదని ఇప్పుడు 2023 లో బిఆర్ఎస్ తెచ్చిన మానిఫెస్టో నమ్మదగిందేనా అన్నది కూడా జనం చూస్తారు. ఇచ్చిన హామీల్లో ఎవరైనా 90% పైగా నెరవేరిస్తేనే జనం మరోసారి ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు పోలింగ్ వేళ ఇవన్నీ ఓటర్లలో చర్చకొస్తున్నాయి. కాంగ్రెస్ మొదట 6 గ్యారెంటీల్ని జనంలోకి తీసుకెళ్ళింది. అంతకు ముందే కొన్ని డిక్లరేషన్స్ ని రిలీజ్ చేసి జనంలో అది నానేలా చూసుకుంది. మహిళలకు మహాలక్ష్మి పేరుతో నెలకు 2500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేయూత కింద వృద్ధుల పెన్షన్ నెలకు 4000, రైతు భరోసా 15000, కౌలు రైతులకు రైతు కూలీలకు ఆర్థిక సహాయాలు ప్రకటించింది. సిలిండర్ 500కే ఇస్తామంది, విద్యా వికాసం కింద 5 లక్షలు, 10 లక్షలతో ఉచిత ఆరోగ్య బీమా అంటూ కాంగ్రెస్ హామీలిచ్చింది. ఏబీసీడీ వర్గీకరణ చేస్తామన్నారు, బెల్ట్ షాపులు మొత్తం తీసేస్తామన్నారు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ హామీతో పాటు 3 లక్షలు వడ్డీ లేని పంట రుణం, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ, ఇలాంటి హామీలిచ్చారు. ఇవన్నీ జనాన్ని చాలా ఆకట్టుకున్నాయంటున్నారు. అటు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కేసీఆర్ బీమా ఇస్తామని హామీ ఇచ్చారు. 93 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులున్నాయి. తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్ కార్డుదారుడికి సన్నబియ్యం అందిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని చెబుతూనే సామాజిక పెన్షన్స్ ని ప్రతి ఏటా 500 పెంచుతూ 5000 వరకు తీసుకెళ్తామన్నారు. ఇక దివ్యాంగుల పెన్షన్ 6000 వరకు పెంచుతామన్నారు. అలాగే రైతు బంధు ఏటికేడు పెంచుతూ 16000 వరకు తీసుకెళ్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అర్హులైన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరుతో నెలకు 3000 భృతి ఇస్తామంటున్నారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకి, అలాగే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధి 15 లక్షలకు పెంచుతామన్నారు. హైదరాబాద్లో మరో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అగ్రవర్ణ పేదలకు, నియోజకవర్గానికి 1 గురుకులం, మహిళా స్వశక్తి గ్రూపులకు దశల వారీగా పక్కా భవనాలు, అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ, ఓపీఎస్ డిమాండ్పై కమిటీ నియామకం, కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం అంటూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీలిచ్చింది. నిజానికి మేనిఫెస్టోలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. 2004-2009 కాంగ్రెస్ మేనిఫెస్టోతో తాను వస్తానని, 2014-18 మేనిఫెస్టోలతో కేసీఆర్ చర్చలకొస్తారా అని రేవంత్ సవాల్ కూడా చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ మేనిఫెస్టోలో హామీలిచ్చి అమలు చేయని వాటిని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారాల్లో ప్రస్తావించారు. ఇక మౌత్ పబ్లిసిటీ అయితే ఒక రేంజ్లో నడిచింది. కాల్ సెంటర్స్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఫోన్లు చేస్తే గాలంతా కాంగ్రెస్ వైపే ఉందని చెప్పడం, గ్రౌండ్లో పరిస్థితి బాగాలేదన్న టాక్ బీఆర్ఎస్లో పెద్ద అలజడే సృష్టించింది.